హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నా మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పాలు వేడి చేశాను. సో పాలు వేడి చేసిన తర్వాత మా పాపకి పాలు కలిపి పెట్టేశాను. దాని తర్వాత మా పిల్లల కోసం అనేసి సో రైస్ అనేది కుక్ చేస్తున్నాను. వాళ్ళకి కాస్త మెత్తగా ఉండాలి కాబట్టి రైస్ కుక్ చేస్తున్నాను. అలాగే మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఇడ్లీ విత్ పీనట్ చట్నీ. సో ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ విత్ పీనట్ చట్నీతో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే నేను వెంట వెంటనే పనులు అనేవి ప్రిపేర్ చేసుకుంటాను. సో ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి, సో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఈ వంటలు అనేవి తొందర తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి. సో లేదంటే నాకు టైం అనేది సరిపోదు కాబట్టి సో రెండు అనేవి నేను వెంట వెంటనే ఫినిష్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే ఫినిష్ చేసుకుంటాను. సో వాళ్ళ ఫాదర్ లేకపోతే సో నేను పని చేసుకోవడం చాలా కష్టం అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే నేను మార్నింగ్ తొందర తొందరగా వంట అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే చిక్కకూర ఇంకా మునక్కాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం ముందుగా ఇక్కడ నేను రైస్ కుక్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సైడ్కి చిక్కకూర కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు మా పిల్లలతో కూడా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు వెంటనే మునక్కాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే లంచ్లోకి మునక్కాయ కర్రీ ఇంకా చిక్కకూర ఇంకా వైట్ రైస్ ఇంకా కర్డ్తో మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది నా మార్నింగ్ ఇంగ్లీలాగండి.